గవర్నమెంట్ ఛార్జ్ షీట్లు ఇవన్నీ ఉంటాయి కదా, తెలిసిపోతుంది కొద్ది గంటలే కదా. రావల్ గారు ప్లీజ్. నమస్తే అండి, ప్యానెల్లో ఉన్న వాళ్ళ మీకు మీ ప్రేక్షకులకు అందరికీ గుడ్ మార్నింగ్. మార్నింగ్. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఒకసారి తేడా గమనిద్దాం. గతంలో అధికారం చేతిలో ఉండి సామాన్య ప్రజల మీద దాడి చేసిన చరిత్ర వీళ్ళకే ఉన్నది. ఈరోజు ప్రతిపక్షంలో ఉండి అధికారుల మీద దాడి చేసే చరిత్ర కూడా వీళ్ళకే ఆ క్రెడిట్ దక్కుతుందని చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు కొడంగల్లో జరిగిన ఇన్సిడెంట్ అన్ని సాక్ష్యాలతో సహా, అంటే ఎవరు ఎవరితో ఎన్నిసార్లు ఫోన్ మాట్లాడిండ్రు, ఎందుకు మాట్లాడారు అనేది ఖచ్చితంగా బయటకు వస్తుంది, ఎన్నిసార్లు మాట్లాడిండ్రు అనే విషయం మాత్రం బయటకు వచ్చింది. ఏదైతే సోకాల్డ్ సురేష్ అని చెప్పుకుంటున్నా, అంటే వీళ్ళ వీళ్ళ భాషలో రైతు, రైతు ఒక రైతు రైతు సంఘాల నేతలతో మాట్లాడితే అది రైతు ఇష్యూ మాట్లాడినట్టు, కానీ ఒక రాజకీయ నాయకునితో ఒక 43 సార్లు మాట్లాడితే దాన్ని ఏమంటారో ఒకసారి చెప్పాలి. అంటే ఆయన డైరెక్షన్లో మినిట్ టు మినిట్ ఆయనకు అప్డేట్ ఇస్తూ వాళ్ళు ఏ డైరెక్షన్, ఆయన ఏమో ఇంకా పెద్దకు 3 సార్లు ఫోన్ చేయడం, కేటీఆర్ గారికి 3 సార్లు ఫోన్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే ఎవరి డైరెక్షన్ను ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఏ స్థాయికి వెళ్తుంది అనే విషయం స్పష్టంగా అర్థం. సురేష్ అనే వ్యక్తి పట్నం మహేందర్ రెడ్డి గారు సార్, 43 సార్లు పట్నం మహేందర్ రెడ్డి గారు, కేటీఆర్ నరేష్ ఒక్క నిమిషం నాన్న, ఇవి నిన్న ఇన్వెస్టిగేషన్ లో బయటకు వచ్చిన విషయాలే కదా. నిన్న బయట అన్నా ఏంటన్న చెప్పండి ఒకసారి, మీ అభ్యంతరం ఏందో చెప్పండి, నేను మాట్లాడిన దాన్ని. మహేందర్ రెడ్డి గారు అంటున్నారు, మహేందర్ రెడ్డి గారు మీ పార్టీలో ఉన్నారు, మీరు అనుకుంటే నరేందర్ రెడ్డి గారు అని చెప్తున్నాను. నరేందర్ రెడ్డి వాళ్ళ తమ్ముడు మహేందర్ రెడ్డి అన్నారు. పట్నం నరేందర్ రెడ్డి గారితో 43 సార్లు ఫోన్ లో మాట్లాడి, ఆ పట్నం నరేందర్ రెడ్డి గారు కేటీఆర్ గారితో 3 సార్లు మాట్లాడి, 43 3 అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి డైరెక్షన్ వచ్చింది. సురేష్ అనే రైతు, వీళ్ళ భాషలో రైతు, బీఆర్ఎస్ రైతు, ఈ రైతు ఎవరితో మాట్లాడాలని ఒక ప్రశ్న. అక్కడ ఉన్న విలేజర్స్ తోటో లేకపోతే ఎవరితోటో మాట్లాడి డిస్కస్ చేయడము, ఆవేదన వ్యక్తం చేయడం చేస్తారు. గతంలో ఈ సురేష్ మీద అనేకమైన కేసులు ఉన్నాయి, రేప్ కేసులు ఉన్నాయి, సో ఎక్సెట్రా అన్నీ ఉన్నాయి. కాబట్టి 100% ఈయన బీఆర్ఎస్ నేత, ఈయన పట్నం నరేందర్ రెడ్డి కన్సర్నల్లో చేశాడు, పట్నం నరేందర్ రెడ్డికి డైరెక్షను వాళ్ళ పార్టీ పెద్ద నుండి వచ్చింది అనేది స్పష్టంగా అర్థమైపోయింది. నరేందర్ రెడ్డికి సురేష్కి వెళ్ళింది అంటారు మీరు. అంతే కదా ఈ రోజు ఒక్క దగ్గర రైతులు సమావేశం పెడితే ప్లాంట్ ప్రకారం తీసుకెళ్లి కలెక్టర్ను డైవర్షన్ చేసే ప్రయత్నంలో ఎవరెవరైతే దాడి చేయాలనుకుంటున్నారో అక్కడికి కలెక్టర్ను మళ్లించడం అనేది చూస్తుంటే 100% ఇది వాంటెడ్లీ చేస్తుంది. అంటే ఇది బీజేపీలో ఉన్న, బీఆర్ఎస్ లో ఉన్న, కాంగ్రెస్ లో ఉన్న, ఎక్కడ గారు సరే మీరు చెప్తున్నారు బాగుంది, మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం పనిచేస్తుంది, ఏమంటారు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం పనిచేస్తుంది అండి మరి. ఇంటెలిజెన్స్ అదే నేను అంటున్నా కదా, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది, ఇవన్నీ ఇవన్నిటికి నిజాలు బయటకు వస్తాయి కదా. అసలు అక్కడ ఏమి డైవర్షన్ జరిగింది, ఏ రకంగా జరిగింది, ఏ రకంగా సురేష్ నమ్మాల్సి వచ్చింది, ఇవన్నీ కలెక్టర్ గారు కానీ మిగతా అధికారులు కానీ ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ లో చెప్తారు అక్కడ ఏం జరిగింది అనేది. ఇది ప్రైమరీ దర్యాప్తులో వచ్చిన అంశం ఏంటంటే 43 సార్లు ఫోన్ కాల్స్ ఈ వ్యక్తి నుండి అక్కడికి వెళ్ళడం, అక్కడ నుండి 3 సార్లు ఫోన్ కాల్స్ అక్కడికి వెళ్ళడం, ఆ ఫోన్ కాల్స్ లో ఏం మాట్లాడిండ్రు, ఏం డైరెక్షన్ అనేది ఖచ్చితంగా బయటకు వచ్చినాక మనం దీని మీద క్లారిటీగా చర్చ చెప్తాం. ఇప్పటికైతే ఈ అంశం ప్రకారం కనిపించింది ఏంటంటే ఒక ప్లాన్ ప్రకారము అధికారుల మీద దాడి చేయాలి అనే ఒక పార్టీ నేతల పెద్దల కన్సర్నల్లోనే జరిగినట్టుగా మనకు అర్థం అవుతుంది. ఇంకా ఏంటంటే ఇది ఇంత క్లియర్ గా ఉన్నాక కూడా ఖండించడానికి బీజేపీగా ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదు. అంటే వ్యక్తిగతంగా నా అభిప్రాయం నేను చెప్తా గానీ పార్టీ అభిప్రాయం వేరే చెప్తానడం, ఇవన్నీ చూస్తుంటే అంటే ఇంకా బీజేపీకి బీఆర్ఎస్ కు ఎక్కడో మూలాలు ఉన్నాయి, ఎక్కడో వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఉన్నది, ఎక్కడ మాట్లాడితే ఎవరు నొచ్చుకుంటారనే భయంతో పార్టీ. కిషోర్ అన్న మిమ్మల్ని తప్పుపట్టట్లేదు, నిన్న కాదండి ఎక్కడో కాదు, నిన్న ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో మాట్లాడారు కదా, అగో చూసారు కదా కేటీఆర్ ఢిల్లీ వెళ్ళారు, ఇద్దరు చీకటి ఒప్పందం మరొకసారి బయటపడ్డది. అదే అంటున్నా కదా, ఇప్పుడు కిషోర్ అన్నను వ్యక్తిగతంగా అనట్లే, కిషోర్ అన్న నేను తప్పని తప్ప అంటాను కానీ నా పార్టీ పరంగా నేను మాట్లాడను అంటున్నాడు అంటే అందులో అర్థమైపోతుంది. లేదు నేను అనేది విషయాలు అంటే ఎవరైనా గానీ ఎవరైనా ఏ నాయకుడైనా గానీ విషయం తెలుసుకుని మరొక పార్టీ మీద బురద జల్లడం అనేది కరెక్ట్ కాదు. పార్టీ అనేది కాదు, నేను అనేది
కాదు, రేపు మూర్ఖులం అవుతాము. ఒకవేళ విషయాలు కొంచెం మీరే ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పారు, అవి నాకు తెలియదు, అవి రాజేష్ గారు అంటే ఒకటమ్మా, ఒకటి రమల్ గారు, అక్కడ కిషోర్ గారిని కూడా మనం ఏమైనా తప్పబట్టలేదు, ఎందుకంటే వాళ్ళకి పార్టీ స్టాండ్, పార్టీ నుంచి వచ్చిన లైన్ ప్రకారం వాళ్ళు మాట్లాడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆయనకి ఏంటంటే ఆయనకు అక్కడ విజువల్స్ కనపడుతున్నాయి, అన్ని కనపడుతున్నాయి, మాట్లాడలేకపోతున్నాయి అంటే దాన్ని మనం తప్పబట్టద్దు. కిషోర్ గారిని తప్పబట్టట్లే, కిషోర్ గారికి చెప్పాలనుకున్న అభిప్రాయం నొక్కేస్తుంది, బీజేపీ పార్టీ నొక్కేస్తుంది. బీఆర్ఎస్ నేతలతో ఫ్రెండ్షిప్ లేకపోవచ్చు, కానీ బీజేపీకి బీఆర్ఎస్ కు ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి వాయిస్ నేను అనలేకపోతున్నా అనేది ఇండైరెక్ట్ గా చెప్పిండు, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. నిన్న కేటీఆర్ కూడా ఢిల్లీలో వెళ్ళింది ఎందుకు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇది తెలంగాణ ఉద్యమాల గడ్డ, రైతు సాయుధ పోరాటం చేసిన చరిత్ర ఉంది. మా వరంగల్లో కూడా ఏదైతే ఓఆర్ఆర్ చుట్టూ భూములన్నీ ఆక్యుపై చేస్తున్నారంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి దాని జీవోను కూడా వెనక్కి తిప్పిన చరిత్ర. రైతులుగా మాకు కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలుగా మాకు కూడా ఒక గుర్తింపు ఉంది, మాకు ఒక అది ఉంది. కానీ ఈరోజు రైతుల పేరుతోటి ఏదో భూములను విజిట్ చేద్దాము, ఈ రకంగా చేద్దామని చర్చించడానికి వచ్చిన కలెక్టర్ మీద దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైన ప్రక్రియ. అధికారంలో ఉంటే ప్రజల మీద దాడి చేస్తాము, ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వ అధికారుల మీద దాడి చేస్తాము అనే రీతిలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించిన శైలిని ప్రజలు గమనిస్తున్నారు. 100% ఇందులో విషయాలు ఎవరున్నా కానీ ఖచ్చితంగా 100% బయటకు వస్తాయి. కానీ ఒకటి రమలి గారు, నిన్న నాకు తెలిసి రైతులను అరెస్ట్ చేసినట్లు ఉన్నారు మనం చూసాం గతంలో. మొన్న గతంలో మనము ఖమ్మం ఇష్యూ మనకు తెలుసు, ఖమ్మంలో రైతులకు బేడీలు వేసిన విషయం మనకు తెలుసు. ఆ ఘటన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో మీరు కూడా ఈరోజు మరి నిజ నిజాలు తెలుసుకోకుండా రైతులను అరెస్ట్ చేశారు, అది దాన్ని ఖండిస్తున్నారు, అన్ని పార్టీలు అయితే ఖండిస్తున్నారు, రైతులను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. రాజేష్ గారు, మేము కూడా రైతు పక్షపాతి పార్టీ, మేము కూడా ఖమ్మంలో రైతులకు ఏదైతే బేడీ లేసినప్పుడు మొదటగా వాయిస్ రేస్ చేసింది మేమే, మా బట్టి విక్రమార్క గారు, మేము అందరం రేస్ చేసాము, దాన్ని తప్పు అంటున్నాం. కానీ అక్కడ రైతులు ఆ రోజు చేసింది ఏంటి, ఈ రోజు వీళ్ళు వాంటెల్లి చేసింది ఏంటి, విజువల్స్ ఆధారంగా మాత్రమే అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ప్రైమరీగా ఆ సంఘటనను కంట్రోల్ చేయడానికి అదుపులో తీసుకోవడం వేరు, బెయిల్ వేసి అంటే మాకు మద్దతు ధర ఇవ్వండి అని చెప్పి అడిగితే బెయిల్ వేసి బేడీలు వేసి లాక్కపోవడం వేరు. కాబట్టి ఈ రెండు సంఘటనలను ఒక్కటిగా మీరు చేసి చూడొద్దని చెప్తున్నా. ఆ సంఘటన వేరు, ఈ సంఘటన వేరు. 100% అంటే ఒక కలెక్టర్ మీద దాడి చేయడం, వాళ్ళు మద్దతు ధర అడిగిళ్ళు ఖమ్మంలో, అది వేరు ఇన్సిడెంట్. ఈ రోజు కలెక్టర్ భూముల పరిశీలనకో లేకపోతే రైతులతో చర్చించడానికో నమ్మించి తీసుకెళ్లిన వ్యక్తులు ఈ రోజు దాడి చేయడం తప్ప ఒప్ప అనేది ఒకసారి మనమే మాట్లాడుకుందాం. నరేష్ గారు, ఇప్పుడు రవలి గారు చెప్తుంది ఏంటంటే మద్దతు ధర కోసం అడిగితే తప్పు కాదు, దాన్ని అరెస్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. కానీ చేయొచ్చు కాదు, మీరు చేసి అంటున్నా, మీరు చేసిన తప్పు అంటున్నా, చేయొచ్చు అంటలేను, అడిగితే అరెస్ట్ చేసి మద్దతు ధర అడిగితే తప్పు కాదు అంట. మద్దతు ధర కోసము అయితేనే తప్పు కాదన్నప్పుడు రైతుల భూములే పోతున్నప్పుడు అసలు మాకు పండే మద్దతు ధర లేనప్పుడు దానికోసం ఆక్రోషం కాకపోతే ఏమవుతుందండి? నేనన్న పాయింట్ ఏంటిదంటే మీరు అక్కడ చెప్పండి, చెప్పండి నరేష్ గారు, చెప్పండి ఒకసారి రవలి గారు, రవలి గారు నరేష్ గారు చెప్తున్నారు ఒక నిమిషం, చెప్పిన తర్వాత మీరు చెప్పండి. నాకు అర్థమైంది పాయింట్, అర్థమైంది. నరేష్ గారు ఏముంటున్నారంటే మద్దతు ధర కోసం తిరగబడితే తప్పు కానీ రైతులు భూముల కోసం అడిగితే తప్పు లేదా అంటున్నారు. అంటే ఈ రోజు నేను ఏమంటున్నా అంటే మద్దతు ధర అనేది స్పాట్ లో డిసైడ్ చేస్తారు, ఆ రోజు కొనుగోలు చేస్తారు. వాళ్ళు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ వేరు, ఈ రోజు ఒక అధికారం మీద దాడి చేయడం కరెక్టా, కర్రలతో దాడి చేయడం కరెక్టా, పరిశీలన కోసమే వచ్చిండు. రైతులందరూ కూడా మద్దతు ధర కోసం కాంగ్రెస్ పార్టీ దగ్గరకు వస్తే వీళ్ళు మాకేదో మంచి పని చేస్తారు అనుకున్నారు, కానీ మద్దతు ధర ఇవ్వకపోగా ఉన్న భూములు లేకుండా పరిస్థితికి వచ్చినప్పుడు రైతులు ఇంకెందుకు సపోర్ట్?